అక్కా నా భర్త రామయ్య చేసిన అప్పులు తీరక పురుగుల మందు తాగి చనిపోయాడు. ఆ సావుకారి నర్సయ్య ఇల్లు రాసిమంటున్నాడు, లేదంటే నన్ను వచ్చుకుంటా అంటున్నాడు. ఇల్లు లేకపోతే ఈ పిల్లలతో ఎక్కడ తల దాచుకోవాలి? ఇల్లు వదులుకోలేక అభిమానం చంపుకోలేక పిల్లలతో చచ్చిపోవాలనుకుంటున్నాను, నన్ను చావని. ఆ నర్సయ్య గాడు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటానక్క. నన్ను చావని నా మాట నమ్మక్క. సమస్య వచ్చిన ప్రతి మనిషి చావే దిక్కు అనుకుంటే ఈ భూమి మీద మనుషులే ఉండరక్క. ఇదిగో ఈ డబ్బు తీసుకో. వద్దు బాబు వద్దు. తీసుకో అక్క తీసుకో. ఒక్క 10 రోజులు ఆగక్క, నీ సమస్యలు మొత్తం తీరిపోతాయి. మాటిస్తున్నాను, నన్ను నమ్మక్క. ఏ అగాయిత్యం చేయనని నాకు మాట ఇవ్వక్క. మాటలు నాకు బతుకు మీద ఆశలు కలిగించాయి. పైగా అక్కని పిలిచి పేగు బంధాన్ని కదిలించు. ఇంకా ఏ అగత్యం చెయ్యను బాబు, చెయ్యను. వస్తాను తమ్ముడు. సరే అక్క. నర్సయ్య ఈ రాత్రి నీకుంది జాగారం. ఈ టైంలో ఎవరబ్బా? అరవకు, అరిస్తే చంపేస్తా. ఎవరు నువ్వు? నేను రామయ్యని. రామయ్యవా? నువ్వు చచ్చిపోయావు కదా. అవును, నా చావుకు నువ్వే కారణం. అందుకే నీ అంతు చూడ్డానికి దెయ్యమై వచ్చాను. ఎరా, నీకు నా ఇల్లు కావాలా, నా పిల్లం కావాలా? ఇంకోసారి నా ఇంటి జోలికి కానీ నా పిల్లం జోలికి కానీ వస్తే నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయను రామయ్య, నీకు దండం పెడతాను. వెళ్ళిపో రామయ్య. ఇంకెప్పుడు తప్పు చేయవు కదా. చెయ్యను రామయ్య. వెళ్ళిపో రామయ్య. వెళ్ళిపో రామయ్య.